చెప్పావు, ఏంటి విమర్శలు? వాడు ఏంటి పనికొస్తాడు? ఒక్కడు చెప్పండి, ఒక్కడి పనికొస్తాడు? వాడి స్థాయి ఎంతో చెప్పానండి. ఒక కాలి కోటికి జగన్మోహన్ రెడ్డికి సరిపోతాడా? 100 మందితో సలహాలు తీసుకొని చెప్పాలా? వాడు ఒక్క పార్టీ కాదు, 100 జెండాలు మోయాలా? మాది ఒక్క సింగిల్ గా జెండా మోసే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. అక్కకి మతి లేకపోతుంది అంతే, అక్కకి మతి లేదు. అన్న దగ్గరికి తీసుకోలేక దూరం పెట్టాడని పోతుంది అంతే గాని అక్కది ఏ పార్టీ ఒక్క సీటు కూడా అక్క వల్ల ఏ పోయేది ఉండదు. పవన్ కళ్యాణ్ ఏ పనికి వచ్చేది? ఒక చంద్రబాబు నాయుడు అడుక్కుంటాడా? బిచ్చ వేసుకుంటున్నాడు. 40 సీట్లు, 30 సీట్లు, 20 సీట్లు, ఏంటి సమసిద్ధం? ఏంటి సమసిద్ధం? ఏంటి ఒక రమ్మని ఇక్కడికి చూద్దాం. సమసిద్ధం అయితే సిద్ధంగా కొడతాడా? సిద్ధంగా సైనికులతో ఒక ఎండుగా ఎండుకు కూడా పిక్కోలేరు జగన్మోహన్ రెడ్డిది. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కదలిరా అంటే లోకేష్ వాడి ఏంటి తా అంటే తన నన్ను పప్పు ముద్ద పప్పు ఏంటికి ఎగదూసుకోవాలి ఇట్లా పా పా మా అనే అమ్మాను మనం చూద్దాం. తన్న అంటాడు, అక్క అంటాడు, ఏంటికి వాడు 100 మంది గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంటికి పీకలేడు. నేను చెప్తున్నా సైసవాళ్ళ తప్పాలపల్లి తప్పాలపల్లి నియోజకవర్గం 175 175. నేను చెప్తున్నా నేను సవాలు విసురుతున్నా మలగచ్చేరు మండలం తంబలపల్లి తాలూకా అన్నమయ్య జిల్లా గొల్లవారిపల్లి నియోజకవర్గం సైసవాలుగా విసురుతా. నా జెండా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. నేను కావాలంటే ఫోటో కావాలన్నా చూపిస్తాను. ఏంటికి వాడు వేసుమ నా కొడుకు ముసలి నా కొడుకు ఎవరు రాయలసీమ రాయలసీమ ఒక్కటేమన్నా పథకం చేసినాడా? ఒక అభివృద్ధి చేసినాడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు అనేది కుప్పంలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇది ఇచ్చిన నీళ్ళు నీరు రాజశేఖర రెడ్డి వచ్చిన వల్ల అంత అభివృద్ధి జరిగింది. అది తెలుసుకోమన్నానండి, అది మీరు తెలుసుకోమన్నాడు. వాడిని ముచ్చులోనే ఏం తెలుసు, ఏం తెలుసు? ఒక ప్రజలు